లేదురా ఎలక్షన్ మూమెంట్ కదా విజయ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి దాని గురించి చూస్తున్నా విజయ్ కూడా ఇలా డెవలప్ చేసుకోవాలరా మనకి ఎందుకురా బావి జాతర ప్రతి నెల ఇంటికి వచ్చి డబ్బులు వస్తాయి జాబ్ వస్తే చేద్దాం జాబ్ రాకపోయినా ప్రతి నెల ఎట్లా ఇంటికి డబ్బులు వస్తాయి మన ఊళ్ళో కథలు పెడితే అఫీషియల్గా వెళ్ళాలా అఫీషియల్గా రావాలి గంజే నేను మనకెందుక అలా ఎలా మాట్లాడుతున్నారా నువ్వు చూస్తున్నావు కదా ఇక్కడ స్లమ్ ఏరియాలో యూత్ ఎలా డెవలప్ చేస్తున్నారో సిటీలో పుట్టి అఫీషియల్గా తిరిగి తిరిగిన వాళ్ళే ఇంత చేస్తే పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగిన మనం మన ఊరి కోసం ఇంకెంత చేయాలరా ఎందుకు వచ్చిన ఓటర్ అది ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ మెంటల్ స్ట్రెయిన్ ఫిజికల్ స్ట్రెయిన్ చక్కగా మ్యాట్నీ సిమ్ వచ్చి ప్యాట్నీలో షాపింగ్ చేసి సాయంత్రం బీరు బిర్యానీ ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఇక్కడ మాట్లాడుతున్నావు నీకు నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ ఏమాత్రం రెస్పాన్స్ ఉన్నా ఇలా మాట్లాడను గవర్నమెంట్ నాకు వచ్చే బెనిఫిట్స్ నాకేం అక్కర్లేదు నాకు ఈ సొసైటీకి సంబంధం లేదు ప్రాణాలతో ఉన్న నా ప్రాణానికి గుర్తింపు లేదని కూడా చెప్పు నువ్వు అన్నట్టు చేద్దాం మరి ఊరికి వెళ్తే అది లేదు ఇది లేదు అంటున్నాం కానీ ఆ ఏమి లేని ఊళ్ళో అమ్మా నాన్న అయిన వాళ్ళు అంతా ఉంటున్నారు వాళ్ళ కోసం ఊరి కోసం చదువుకున్న మనమే ఇంత బాధ్యత లేదంటే మిడిమిడి జ్ఞానంతో పాలించే పెద్ద మనుషులు ఇంకెంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారా నీ తెలివిని నీ జ్ఞానాన్ని వాళ్ళకి అందించే చేయితేరా నీ ఓటు ఇంకోసారి దీని గురించి చీప్గా మాట్లాడు సరే సారీరా బాబు నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది కానీ మన ఊరికి అంత సీన్ లేదు అక్కడ మనుషులకు అంతకంటే సీన్ లేదు కానీ నీ కోసం వస్తా పద వెళ్దాం థ్యాంక్స్ రా హలో ఇప్పుడు చిన్నోడు ఇప్పుడే వచ్చాడు ఇంకో 1000 రూపాయలు పంపి అది వచ్చారా ఇంకోడు మా బ్యాచ్ జరిగింది ఓకేరా మరి 1100 అయినా మనందరం కలిపి ఇప్పుడు క్రికెట్ ఏమైంది మరి ఫోన్ చేయి మరి ఏదన్నాడు చదవడం 15 మళ్ళీ మన క్రికెట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకటి కలవలేదు కలిపితే 5 ఆటలు జైలు అడగ అది అంటరా వీళ్ళు అయితే ఓకే తప్పకు మా డబ్బులు అయితే కష్టమైతుందా అరే 5 కాటర్లు వీళ్ళు ఇచ్చేవానికి స్టఫింగ్ పెద్ద కష్టం కాదు నువ్వేం భయపడకురా భయ్ కావాలంటే స్టఫ్ కూడా డిమాండ్ చేద్దాం సరేనా సరే కానీ ఇంత కోటి వరకు అదే 5 కాటర్లు వీళ్ళు రాయినాక ఓటు అయితే ఏమన్నా థాట్ వస్తే ఆ తర్వాత ఆలోచించింది అదేమ్మా మన యూత్ తరఫున పోటీ చేయడం ఒక్క క్యాండిడేట్ కూడా లేడా మనం సపోర్ట్ చేసేవాళ్ళు మనల్ని సపోర్ట్ చేసేవారు ఎవరు లేరా మనకంత రేంజ్ లేరా బాబు మన ఊళ్ళో ఎలక్షన్స్ అంటేనే ఎప్పటికి ఇద్దే కదా అంత పాత వాళ్ళే వాళ్ళకే దిక్కు లేదు ఇక మనం ఉన్నారా అయినా మా దాంట్లో అంత పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా మనకి రాయకి అవసరం చక్కగా డబ్బులు తీసుకుని చేస్తాను అన్నా పైసలు వచ్చినాయా ఎలక్షన్లకు వచ్చినాయా సరే చిన్న బాబాయ్ది మామిడి పండు గుర్తు మర్చిపోకు ఎందుకే బాబు బాబాయ్ కోటు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తా అన్నాడు వాడకు ఇచ్చిండా కరెంటు వైర్లు ఇంకా గాలికి అత్తనే వేయాలడతానే
ఐదు సంవత్సరాల క్రితం ఊరు ఎట్లున్నదో ఇప్పుడు అట్నే ఉన్నది. ఏమన్నా మారిందా? మళ్ళా బాబాయ్ కోటే అని చెప్తాను. అరే నీ గవాన్ని ఎందుకురా, 10 లక్షలు ఖర్చు పెడతాడు, ఇంటికి అయితే ఇస్తాడు, సపరేట్ అయిపోయి ఓటైపో, మాకు పెద్దోళ్ళు మాకు తెలదారా? అరే నేను చెప్పానా మన ఊరికి మన ఊరు మనుషులకు అంత సీన్ లేదే అని. మార్పు రావాలని అందరు కోరుకుంటారా, కానీ నిజమైన మార్పు రావడం స్టార్ట్ అయితే ఒక్క రోజు కూడా భరించలేరు రైతు జనం. బాధపడింది చాలు కానీ పోంపో.